हेलो फ्रेंड्स, वेलकम टू क्लासी किचन। ఈ రోజు మనము స్పైసీ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। దీనికి మారినేట్ చేసుకున్న మటన్ తీసుకోవాలి। ఇందులో నేను కారము, ఉప్పు, పసుపు, కొంచెం అల్లమెల్లి పేస్ట్ వేసుకొని మారినేట్ చేసుకున్నాను। ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా మారినేట్ చేసుకోవాలి। తర్వాత చాప్డ్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మింట్ లీవ్స్, ఆయిల్, ధనియాల పొడి, కొద్దిగా మసాలాలు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్। ఇప్పుడు మనము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడయ్యాక ఆయిల్ ని యాడ్ చేసుకుందాం। ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో మనము రెడీ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి। హోల్ మసాలా వేసుకోవాలి। చెక్క, లవంగాలు, సాజీరా అండ్ కొంచెం బగారక్ తీసుకున్నాను, ఇవన్నీ వేసుకోవాలి। ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి, కొంచెం ఫ్రై అవ్వాలండి। ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకుందాము। ఈ బౌల్ అంతా సరిపోతుందండి। అవి కూడా మనము ఇందులో వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుందాము। ఈ ఆనియన్స్ పచ్చి వాసన పోయే వరకు వేంపుకోవాలండి। మనకు ఆనియన్స్ బాగా వేగితే కర్రీ టేస్ట్ బాగా వస్తుంది। ఆనియన్స్ ఎక్కువ వేగకపోతే కర్రీ కొంచెం స్వీట్ గా వస్తుంది, అందుకని వీటిని మంచిగా వేంపుకోవాలి। తర్వాత ఇందులో పసుపు కూడా వేసుకోవాలి। తర్వాత అల్లమెల్లి పేస్ట్, అల్లమెల్లి పేస్ట్ ఒక 1½-2 స్పూన్స్ అంత వేసుకోవాలి। ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం। అల్లంబెల్లి పేస్ట్ వేసినాక కింద మాడిపోతుంటదండి, కొంచెం స్టవ్ తగ్గించుకోవాలి మనం, అప్పుడు ఆ గిన్నెకి అంటుకుపోతుంటది। మింట్ లీవ్స్ యాడ్ చేసుకుందాం। ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి, కింద కొంచెం ఎర్రగా అవుతుంది, అంటే అది అడుగంటుతుంది అన్నట్టు। కొంచెం తక్కువ చేసి పెట్టుకోవాలి స్టవ్। తర్వాత మారినేట్ చేసుకున్న మటన్ ని వేసుకుందాము। ఇప్పుడు కలుపుకుందాము। ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేస్తుందండి। ఈ వాటర్ కొంచెం పోయిన తర్వాతనే మనము మిగతావి యాడ్ చేసుకుందాం। ఇప్పుడు మనము లిడ్ పెట్టుకుందాము, అంటే ఊరికనే పెట్టడం అండి అది, అంటే గ్యాస్కెట్ పెట్టి నేనేం పెట్టట్లేను, జస్ట్ నార్మల్గా ఇట్లా మూతలాగా పెడుతున్నాను। చూడండి, ఇలా వాటర్ మొత్తము పోతుంటుంది అన్నట్టు। మళ్ళీ ఒకసారి కలుపుకుందాము, ఎందుకంటే కింద అడుగంటకుండా చూసుకోవాలి। ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత దీన్ని మళ్ళీ కాసేపు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। ఈ విధంగా వాటర్ అనేది మనకు పైకి వచ్చేస్తుంటుంది। చూడండి, ఇప్పుడు వాటర్ ఆల్మోస్ట్గా అదంతా అయిపోతుంటుంది అన్నట్టు। ఈ విధంగా ఇప్పుడు మనం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాము। తర్వాత
ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ తగినంత వేసుకోండి. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. చాలా ఈజీ అండి మటన్ చేసుకోవడం. తర్వాత డ్రై కోకోనట్ పౌడర్ని కూడా వేసుకుందాము. కొబ్బరి పొడి ఈ అల్లమెల్లుల్లి పేస్ట్తోటే మన కర్రీకి షోర్వా అనేది వస్తుందండి. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాము. ఆ ముక్కలన్నీ మునిగిపోవాలండి. ఇక విజిల్స్ అంటేనేమో మన ఇష్టం అండి, అది అంటే మీకు దొరికే మటన్ని పట్టి ఉంటుంది. ఒకవేళ లేతగా ఉంటేనేమో 4 విజిల్స్ అట్లా పెట్టండి, ముదురుగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి యాడ్ చేశాను. ధనియాల పొడి యాడ్ చేసినాక ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకొని, ఇక చూడండి ఈ విధంగా మీకు ముక్కలు పైకి కనపడట్లేవు కదా, అలా పోసాను అన్నట్టు వాటర్ అంతవరకు. ఇప్పుడు మనము కుక్కర్ లిడ్ పెట్టేసుకొని తర్వాత దాని విజిల్ని కూడా పెట్టుకుందాము. నేను ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి మటన్ని. నాకు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆ విజిల్ని మొత్తము ఓపెన్ చేయాలండి. స్లోగా ఓపెన్ చేయండి, ఎందుకంటే లోపల స్టీమ్ మొత్తం బయటకు వెళ్ళిపోవాలి. ఆ విజిల్ తీసేసి నెమ్మదిగా కుక్కర్ లిడ్ని ఓపెన్ చేయాలి. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ ముక్క ఉడికిందా లేదా అనేది ఒకసారి ఒక పీస్ని గరిటెతోటి పైకి తీసి ఇట్లా కట్ చేసుకొని చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా కట్ అయిందో, అంటే మనకు ఇప్పుడు మటన్ ఉడికిపోయింది అన్నట్టు. కాసేపు కొంచెం స్టవ్ మీద ఉంచాను ఆ షోర్వా కొంచెం గట్టిపడే వరకు. ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్లాసిక్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.